మొట్టమొదటిసారిగా ఉత్తర కొరియా దేశం హైడ్రోజన్ బాంబు పరీక్ష నిర్వహించింది. ఈరోజు ఉదయం నిర్వహించిన పరీక్ష విజయవంతమైనట్లు శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఈ హైడ్రోజన్ బాంబు ప్రయోగం కారణంగా ఈశాన్య ప్రాంతంలో 5.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈరోజు ఉదయం స్థానిక కాలమానం ప్రకారం 10 గంటల సమయంలో ఈశాన్య ప్రాంతంలో భూకంపం సంభవించినట్లు యుఎస్ జియోలాజికల్ సర్వే అధికారులు వెల్లడించారు. కిల్జో పట్టణానికి 50 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని కూడా గుర్తించారు. అయితే ఈ భూకంపం హైడ్రోజన్ బాంబు పరీక్ష కారణంగా వచ్చినట్లు ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. అణుబాంబు కన్నా ఇది ఎంతో శక్తివంతమైందిగా ఉత్తర కొరియా ప్రకటించింది. తన వద్ద హైడ్రోజన్ బాంబు ఉందని ఉత్తర కొరియా స్పష్టం చేసింది. అది అధికారికంగా రుజువైతే హైడ్రోజన్ బాంబు కలిగి ఉన్న దేశంగా ఇప్పటి నుంచి ఉత్తర కొరియాను కూడా ప్రకటించాల్సి ఉంటుంది. అయితే స్వయంగా ఆ బాంబును తయారు చేసుకునే పరిజ్ఞానం ఉత్తర కొరియాకు లేదని కొన్ని దేశాలు భావిస్తున్నాయి. ఒక్క హైడ్రోజన్ బాంబు అటామిక్ బాంబుల కంటే 100 రెట్లు శక్తివంతమైంది. మరోవైపు కొరియా చర్యకు నిరసనగా ఆంక్షలు విధించే ఆలోచనలో ఉంది బ్రిటన్ ప్రభుత్వం.